ఇక పోడు పట్టాల పంపిణీ జూన్ ఇరవై నాలుగు నుంచి కార్యక్రమాన్ని స్వయంగా ప్రారంభిస్తే ప్రారంభిస్తా అని చెప్పేసి కాక చెప్తా ఉన్నాడు పోడు భూములకు రైతు బంధు వర్తింపజేస్తాం జూన్ పద్నాలుగున నిమ్స్ విస్తరణ పనులకు శంకుస్థాపన రాష్ట్ర అవతరణ ఉత్సవాలపై ఇరవై ఐదున కలెక్టర్లతో కాన్ఫరెన్స్ ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం కేసీఆర్ జూన్ ఇరవై నాలుగు నుంచి ముప్పైవ తేదీ వరకు పోడు పట్ పోడు భూముల పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు గృహలక్ష్మి పథకానికి సంబంధించిన గైడ్ లైన్స్ ను వెంటనే తయారు చేయాలని జూలై నెలలో గృహలక్ష్మి పథకం ప్రారంభించాలని ఆదేశించారు అదే విధంగా జూలైలోనే దళిత బంధు కొనసాగింపు కోసం ఏర్పాట్లు చేయాలని చెప్పేసి కూడా సిఎస్ ను సూచించిండటం ఏంటంటే పొడు పట్టాలు పంపిణీ అనేది ఒక భయంతో చేస్తున్న పని ఓకే వాళ్ళు పొడు పట్టాలు ఎప్పటి నుంచి అడుగుతున్నారు అవును సో నేను పదకొండు లక్షల ఎకరాల భూమిని నేను పోడి పట్టాలు ఇస్తే అన్నాడు కూర్చోసుకొని కూర్చుంటాను ఎందుకంటే అది ఆ పూడు పట్టాలు ఉన్న ప్రాంతం మొత్తం కూడా గోదావరి ప్రాంతం ఆ ప్రాంతంలో మొత్తం కూడా ఆదివాసీలు అవును సో కేసీఆర్ కు కోయలు వ్యతిరేకం మీరు భద్రాచలంలో కాంగ్రెస్ గెలిచింది అవును పినపాక కాంగ్రెస్ గెలిచింది ములుగులో కాంగ్రెస్ గెలిచింది బెల్ట్ అంతా కాంగ్రెస్ గెలిచింది ఓకే ఓకే దాని దృష్టిలో పెట్టుకొని ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కోయలు మొత్తం కూడా మన వైపు రావాలని ఈ పోడు అయితే అంటే పోడు పట్టాలకు పంపిణీ చేస్తా అంటాను కదా వాళ్ళు రైతు బంధు ఇస్తానంటాను కదా రైతు బంధు పెట్టిన కాని పోడి పట్టాలు ఇప్పుడు వచ్చిన వాళ్ళందరికీ డబ్బులు కట్టియాలి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు ఎప్పని జరుగుతారు పది సంవత్సరాలు కాబట్టి ఆ పది సంవత్సరాల నుంచి రెండు వేల రెండు వేల పద్నాలుగు నుంచి తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన కానించి పోడు పట్టాలు అయితే ఇప్పుడు ఎవరికైతే తీసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఈ రైతు బంధు వాళ్ళని డిమాండ్ చేస్తున్నా ముఖ్యమంత్రి గారు హండ్రెడ్ పర్సెంట్ అది నిజమైన వాళ్ళ మీద ప్రేమ ఎస్ కాగితాలు ఇచ్చి చేయడం కాదు నిరుద్యోగులకు వీళ్ళకి వృత్తి కూడా నువ్వు అన్నావు కదా రెండు వేల పద్దెనిమిది నుంచి ఇప్పటి వరకు ఇవ్వాలి కదా ఇవ్వాల్సిందే అంటే ఇన్ని సంవత్సరాలు అంటే లక్ష యాభై వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి నిరుద్యోగ వృత్తి మొన్న పబ్లిక్ సర్వీస్ కమిషన్ అప్లై చేసుకున్న వాళ్ళకు వాళ్ళకి

దాంట్లో ఈరోడ్ కాస్ట్ లక్ష లక్ష ఇరవై ఉన్నది బెనిఫిషరీ కాంట్రిబ్యూషన్ ఇరవై వేలు ఓకే వాళ్ళ జనాభా తెలంగాణలో యాదవలు కురుమాల జనాభా తొమ్మిది శాతం అవును తొమ్మిది శాతం వాళ్ళకు వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఉండగా కూడా వాళ్ళ ఎనిమిది నలభై లక్షల దాకా ఉంటాయి వాళ్ళ వాళ్ళకు మొదటి విడితేనే కంప్లీట్ అయింది ఓకే ఎంత లక్ష రూపాయల పడతాము బెనిఫిషరీ కాంట్రిబ్యూషన్ ఉండగా ఓకే తొమ్మిది శాతం మంది వాళ్ళు అవును మళ్ళీ వాళ్ళు ఏమంటుండో దళిత బంధు కొనసాగింపు మరి ఎస్సీలు ఇక్కడ ఇరవై శాతం వాళ్ళు తొమ్మిది శాతం వాళ్ళ యూనిట్ కాస్ట్ లక్ష ఇక్కడ యూనిట్ కాస్ట్ పది లక్షలు అది ఒక్కసారి మాత్రమే అయింది ఇది గొర్రెల పంపిణీ రెండోసారి పంపిణీ జరగలేదు అయితే ఈ ఇరవై వేలు ఏం చేసిండలు తెలుసా కాక ఇరవై వేల రూపాయలు ఉంటాయి కాన్న